తిరుపతి దేవస్థానం కదన్నమాట ఏడు కొండల వారికి అలివేలు మంగహదేవుడు ఏ కళ్యాణం కావాలి నిత్య కళ్యాణం పచ్చతారణం అన్నమాట అబ్బాయ్ మార్కండేయుడు రాత్రి ఇక్కడ ఎలా ఉంది ఆ రాత్రి అంటే రోడ్డు పక్కన చిత్త శేఖరగా ఉంది ఇప్పుడు పక్క పగల్లాగా ఉంది అంటే వీరెప్పుడో ఏనాడో పూర్వజన్మ బంధం అన్నమాట అంటే యాభై రోజులు యాభై ఏళ్ళ రూపాయలు ఇచ్చినా కానీ ఇటువంటి కళ్యాణం జరగదండి ఇక్కడ మనం జరపాలి ఎలుగంటే ఇక్కడే ఉంది ఎలుగు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అక్కడ ఉంటాడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే ఎలుగు అక్కడే ఉంటాడు ఎత్తే సంచులు సంచులు అంటే యాభై రోజుల నాడు కడుము సావరాన్ని కథ చెయ్యాలని అందుకే ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కాదు ఈ పచ్చని పన్నెండులో మూడు కథలు కింద చెప్పాలి ఒక ఆదిశక్తి కథ శ్రీనివాస కళ్యాణం చెప్పాలి ఏడికొండ వారి చరిత్ర చెప్పాలి జీవి చరిత్ర చెప్పాలి అంటే ఎవరైనా సరే ఒక తిరుపతి వెళ్ళిన వారు కానీ గృహం కట్టించుకున్నవారు కానీ ఎవరైనా కళ్యాణం చేసుకున్న వారు కాని డబ్బా గాని అరడబ్బా గాని కేజీ గాని అరకేజీ గాని పాల ఎలిగించి పాల మీద సౌరు కాస్తే వారి కుటుంబం సత్యశ్యామలం ఉంటదని వారి కుటుంబం పాలు పొంగినాడు పొంగుతుందని మన పెద్ద గురువు గారే చెప్పచ్చారు మనకు చెప్పబడి ఉన్నారు గోవింద ఇప్పుడు చెప్పబోయేది ఆదిశక్తి అమ్మవారు వస్తుంది కంటి పిల్లలు ఉంటే జడబొద్దు తల్లి ఇది భూమి పోరాట గంగే కాబట్టి ఈ గంగలోని ఎవరు పుడుతున్నారా ఇది భూమి మూడు రోజులు కల్లా మూడు గుడ్లు పెడుతుంది మూడు గుడ్ల మీద ఉంది కోడి పెట్ట గుడ్ల మీద వస్తే మాదిరిగా అణుగుతుంది అంటే మాదిరిగా అణుగుతుంది అంటే మాదిరిగా అణుగుతామదంట ఆయన ఇది మూడు గుడ్ల మీద వారింటి పేరు కోడూరు కోడూరు సత్యనారాయణ గారు దుర్గాచలైన మన పరమస్థులు అమ్మ దుర్గాచలైన కలుగన కట్టేస్తున్నారు అలాగే మహానుభావుడే 116 రూపాయలు కానుకొచ్చారు వారిని వారి కుటుంబాన్ని భోగభాగ్యాలు ఇచ్చి తిరిగి సంపద ఇచ్చి ఆయన ఆరోగ్యం ఇచ్చి I'm gonna go to the hospital.
అటువంటి సమయంలోని ఈ యొక్క మహాతల్లి మూడు రోజుల కల్లా మూడు గుడ్డలు పెట్టింది. ఈ మూడు గుడ్ల మీద ఈ యొక్క నాకు మట్టి ఎలా వెళుతుందా Oh, my God.